దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అధికంగా ఉన్నారు ఇక వారు. ఇక ఈ ప్రమాదాలతో చలించిపోయిన యువకుడు వాటికి పరిష్కార మార్గం కనుగొన్నాడు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు తన వంతు పాత్ర పోషిస్తూ కొత్త టెక్నాలజీని వాహన చోదకులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రతిభకు పేదరికం మడ్డురాదని నిరూపిస్తూ ఆధునికతను అందిపుచ్చుకుని సరికొత్త ప్రయోగాలు చేసి వాహ్వా అనిపిస్తున్నాడు ఆ యువకుడు. చిన్న వయసులోనే ఎన్నెన్నో ప్రయోగాలు చేసి అబ్బురపరుస్తున్న యువకరటం సాయితేజపై భారత్ టుడే ప్రత్యేక కథనం. ఇరవై రెండేళ్ల కుర్రాడు ఆల్కహాల్ డిటెక్టర్ ని కనిపెట్టి కేటీఆర్ మెప్పు పొందాడు. అతని పేరు సాయితేజ. చదివింది 10వ తరగతే. కానీ రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు డ్రైవర్ మద్యం తాగాడా లేదా అని గుర్తించే పరికరాన్ని కనిపెట్టాడు సాయితేజ. ఒకవేళ డ్రైవర్ మద్యం తాగినట్టయితే ఆ పరికరం గుర్తిస్తుంది, ఇంజన్ పనిచేయకుండా ఆపేస్తుంది. దాంతో వాహనం ముందుకు కదలడం సాధ్యం కాదు. అంతేకాదు, అందులో ముందే ఫీడ్ చేసిన మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా పంపించడం ఈ పరికరం ప్రత్యేకత. కార్ ఇంజనీర్ చాలా అయింది. కార్ ఇంజనీర్ చాలా అయింది. సపోజ్ నేను ఏం చేసినాను, ఆల్కాన్ డిటెక్టర్ అంటే ఆల్కాన్ తీసుకున్నాడు అని మనకి ఒకటి మనకి డిస్ప్లే చూపిస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, సెండింగ్ మెసేజ్ వన్ అంటే సెండింగ్ మెసేజ్ వన్, ఇల్లు మనకి మనకి మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. 15 ఏళ్ల వయసులోనే మెదడు రక్తనాళంలో రక్తం గడ్డగట్టింది. ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్లాల్సిన వయసులోనే అనారోగ్యం కాటేసింది. కాని ఇవేవీ ఆ కుర్రాడిని ఆపలేకపోయాయి. ఒకవైపు పేదరికంతో, మరోవైపు అనారోగ్యంతో పోరాడుతూనే టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. పలు వినూత్న పరికరాలకు రూపకల్పన చేశాడు. అతనే జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాయితేజ. ఆయన ప్రతిభను ఇటీవలే భారత్ టుడే వెలుగులోకి తెచ్చింది. అతనికి యువ సంకల్ప దివాస అవార్డునిచ్చింది. ఇప్పుడు సాయితేజ ప్రతిభ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిని ఆకర్షించింది. అతనికి ఐటీ రంగంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడాలని ఆయన నిర్ణయించారు. కేటీఆర్ సాయితేజను ఐటీ రంగంలోకి ఆహ్వానించారు. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సరికొత్త మేధా సంపత్తి కలిగిన సాయితేజ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. తాను కొన్ని కారణాల వల్ల 10వ తరగతి వరకు చదివి మానేశానని చెబుతున్నాడు సాయితేజ. కానీ ఎలక్ట్రానిక్స్ అంటే ఆసక్తి ఎక్కువ, అందుకే ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్నాడు. ఇంటర్నెట్లోనే కోడ్ నేర్చుకుని ఆల్కహాల్ డిటెక్టర్ సృష్టించాడు. కార్ ప్రమాదం కాకుండా అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఏ వ్యక్తి డ్రింక్ చేశాడో ఆ వ్యక్తి ఇప్పుడు కార్లో కూర్చుంటే కార్ అనేది ఇంజిన్ అనేది చాలు కాదు. మళ్ళీ ఎవరు నార్మల్ పర్సన్ కూర్చుంటేనే కార్ అనేది చాలు అవుతుంది. ఎందుకు డ్రింక్ చేసిన వ్యక్తి కార్లో కూర్చుంటే చాలు కదా అంటే, నేను ఒకటి నేను కార్లో నేను ఏం పెట్టానంటే MQ3 ఆల్కహాల్ సెన్సర్ పెట్టాను. ఆ ఆల్కహాల్ సెన్సర్ ఏమవుతుందంటే, ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తికి ఆల్కహాల్ సెన్సర్ తీసేసుకొని నేను చేసిన కిట్కి అంటే మైక్రో కంట్రోలర్ దానికి వెళ్తుంది. మైక్రో కంట్రోలర్లో మన పేరెంట్స్ నెంబర్ నేను సేవ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నా పేరెంట్స్ నెంబర్ సేవ్ చేశాను. ఎవరు ఆల్కహాల్ తీసేసుకున్నాక వెంటనే ఇంజిన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇంజిన్ స్టాప్ అయ్యాక వెంటనే మైక్రో కంట్రోలర్ మనకి పేరెంట్స్కి మెసేజ్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే, ఆల్కహాల్ డిటెక్ట్ అంటే ఆల్కహాల్ తీసుకున్నాడు, ఇది వెహికల్ నెంబర్ అని మన పేరెంట్స్కి అనేది మెసేజ్ వెళ్తుంది. ఇది నేను కనుక్కున్నాను. డ్రైవర్ 30% కన్నా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే వాహనం ఇంజిన్ స్టార్ట్ కాదు. మరోవైపు ఈ పరికరం తయారు చేయడానికి సాయితేజకు 15 రోజుల సమయం పట్టింది. 2,500 రూపాయల వరకు ఖర్చయ్యింది. డ్రైవర్ మద్యం తాగితే వాహనం ఇంజన్ను ఆపేయడమే కాదు, అందులోని మైక్రో కంట్రోలర్లో సేవ్ చేసిన ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ వెళ్లేలా దీన్ని రూపొందించాడు. 10వ తరగతి మాత్రమే చదివిన కుర్రాడు ఇంటర్నెట్ సాయంతో తనకు నచ్చిన అంశాన్ని నేర్చుకుని ఆల్కహాల్ డిటెక్టర్ కేటీఆర్ను సైతం మెప్పించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా సపోర్ట్ ఇస్తామని ట్విట్టర్లో ప్రకటించారు కేటీఆర్. మనలో దాగి ఉన్న ప్రతిభను చూపించడానికి చదువు ఒక్కటి మార్గం కాదని నిరూపించాడు సాయితేజ. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సపోర్ట్తో సాయితేజ మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించాలని ఆశిద్దాం. చూశారు కదండి, అంటే రోడ్డు ప్రమాదం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల దాదాపు 1,000 మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. అయితే వారిని కాపాడడానికి తన వంతుగా ఒక టెక్నాలజీ ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ప్రజలను కాపాడే విధంగా ప్రభుత్వం కూడా తమకు సహకారం ఇస్తే ఇంకో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తా అని చెప్పి కూడా సాయితేజ వెల్లడించడం జరిగింది. కెమెరామ్యాన్ వినోద్తో రమేష్ వాటుడే.